నా పేరు మొక్కరాల ఎం వెంకటేశ్వర్లు. అసలు రాజోలు ఇక్కడికి వచ్చేసాం ఈ మధ్యన. రాజోల్లో గౌతమి పుష్కర పాఠశాలలో వేదం సంస్కృతం చదువుకున్నప్పుడు మా గురువు గారు వచ్చి పొల్లాడ రామసూర్యారావు గారు వచ్చి ఒరే అబ్బాయిలు 20,000 కుట్టిడియాతను గవర్నమెంట్ ప్రకటించారు 1952లో. కనుక మీరు అందరూ రండి అన్నారు. వచ్చేసాం. ఓటుకి పక్క పక్క నడుస్తూ కింద పడిపోయారు. లేవతీశారు. హాస్పిటల్ గురించి తాలూకా అభిదరికి వెళ్ళాం. పోలీసులు కొట్టారు. ఊళ్ళంతా జైల్లో లాక్కెళ్ళారు. ఆ రకంగా సుమారు 100 రోజుల నుంచి ఆమె ఈవేళ 90 పళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకోసారి వాజ్పేయి గారు వచ్చి సంస్కృతంలో మాట్లాడి ఆశీర్వదించారు. 5,000తోటి తల మీద సంస్కృతం బాగా వచ్చు, భవిష్యత్తు బాగుంటుంది, పెన్షన్ వచ్చేస్తుంది అన్నారు వాజ్పేయి గారు. ఆయన ఇంకా బతుకున్నారు. ఆయన మీద ఆత్మారామని ఎవడో ఆయన శిష్యుడే పోటీ చేసి లక్నోలో ఓడిపోయాడని పేపర్లో చదివారు. తప్పు రైట్ వచ్చింది. కనుక ఈవేళ వరకు నాకు కుట్టిన పెన్షన్ రాలేదు. నేను నా భార్య అనారోగ్యంతో ఉంది. నేను అనారోగ్యంతో ఉండి పోల్ డబ్బు అయిపోయింది. ఎప్పుడో కొన్ని ఇల్లు 85,000 కొని అది కూడా అమ్మేశాను. ఈవేళ ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటాను. నా కాగితాలన్నీ ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన కాగితాలన్నీ ఇచ్చాను. మీరు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అప్పటి జాతీయ నాయకుల్ని ఎవరినెవరిని చూశారు, కలిశారు మీరు? జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. తర్వాత ఇంకా ఆయనతో పాటే కొంతమంది ఉండేవారు. కేశవరావు. అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు కదా మీరు, ఆ వివరాలు చెబుతారా కొద్దిగా? మొట్టమొదట అందరం కలిసి మా పాఠశాల నుంచి మా మేనేజర్ గారు పొన్నాడు రామసూర్య గారు, ఆయన కూడా చచ్చిపోయారు. ఆయనతో కలిసి మొట్టమొదట వెళ్ళాం. వెళితే రోడ్డుకి పక్కన అంతా ఇరుకు రోడ్లు, అక్కడ చిన్న బ్రిడ్జి, ఆ పక్కనే కోర్టు, ఆ పక్కనే హాస్పిటల్. అలా వెళ్ళి వాళ్ళని గర్ల స్కూల్ వాళ్ళు ఆ దాటిన తర్వాత వెళితే అక్కడ 4 ఉన్నాయి. పోలీస్ ఆఫీసులు ఉంటాయి, తాలూకా ఆఫీసు, పెన్షన్లు ఇచ్చి బోర్డు, మేజిస్ట్రేట్ కోర్టు, అవన్నీ దాంట్లో 4-5 ఆఫీసులు ఉన్నాయి. పోలీసులు వచ్చి వీపీ కొట్టారు. మచ్చలు కూడా ఇప్పుడు ఉన్నాయి జ్ఞాపకం నాకు. పోతాయో ఉన్నాయో తెలియదు. అది లాక్కెళ్ళిపోయి జైల్లో పెట్టేశారు. అలాగే 110 రోజులని జ్ఞాపకం. ఎన్ని రోజులు పుట్టారో నువ్వు వచ్చినట్టు మాకు అర్థం ఉంది, ఇక్కడే ఉన్నట్టు మేము రాస్తామని అన్నాడు ఆయన. సరే బాబు అని పాఠశాలకి వెళ్ళి వేదం అది చదువుకునేవాడిని. చదువుకున్న తర్వాత ఆ వారానికి వస్తే 4 రోజుల నుంచి పుస్తకం ఎప్పుడో ఎత్తుకుపోయాడు. అంతే, తర్వాత మనకి ఏం తెలియదు అక్కడ విషయం. మీతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు జాతీయ ఉద్యమంలో? నూజెళ్ళి వారు, బవడిపాటి వాళ్ళు, దేవుని పిల్లి వాళ్ళు, ఆ జైలుకి వచ్చారు వాళ్ళు. జైలుకి వస్తే వాళ్ళని లాక్కెళ్ళడం మానేశారు. లాక్కెళ్ళడం మానేస్తే బాబు మాకు ఈ బాధలు పాడే వాళ్ళు పారిపోయారు. నేను మాత్రం మా సూర్యారావు గారి ధైర్యంతో ఆ జైల్లోనే అలా ఉండిపోయారు. అంటే నాకు ఒక్కడికే జ్ఞాపకం, ఈవేళ ఎంత 100 ఏళ్ళు వచ్చాయి కదా. 110 రోజులు జైల్లో పెట్టారు. కానీ తాలూకా ఆఫీసులో ఉండే అక్కడ ఒక గుమాస్తా ఉండేవాడు. ఉండే 100 రాయినప్పుడు అని 16 నెలలు ఎంతో రాసినట్టు జ్ఞాపకున్నా. నాకు జైలుకు సరిపడినటువంటి ఎలిజిబిలిటీ ఉంది. 300 ఎకరాలు ఉండేది. అంత పోయిన మా నాన్నగారు అమ్మేశారు. మొట్టమొదట ఐఏఎస్ ప్యాస్ అయిన వాడు మా ఊరు వాడే రాజు, ఎంటీ రాజు, మంటిన తిమ్మరాజు. ఆయన ప్యాస్ అయ్యి వచ్చి ఉద్యోగం చేశాడు. కరెక్ట్గా చేసి మేము రాజుల ఊళ్ళో ఉండే ఉండేవాళ్ళు అప్పుడు కోరుకోళ్ళు. తర్వాత మేము రాజులు వెళ్ళిపోయినప్పుడే జైలు కుట్టిన రాజులోని 7వ సంవత్సరంలో వెళ్ళిపోయాం. మా నాన్నగారు అత్తారు అక్కడే దగ్గర పెదపట్టడం అని అలా వెళ్ళాం. సోంపిల్లి రాజుల్లో కాపురం ఉండి అప్పుడు సోంపిల్లి జ్ఞాపకం. అప్పుడు క్విట్టిడియాలోకి వెళ్తే తర్వాత చదువుకున్నాను. ఒక అంట్లుతోమి అతను కొడుకుతో బూడి సత్యమని అతని దగ్గర ప్రైవేట్ చదువుకునేవాడు. హోమియోపతి మందుల షాపులో పనిచేసేవాడిని. వస్తే 5 రూపాయలు ఇచ్చేవాడు జీతం. సాయంకాలం 1 గంట మామయ్య బంధువు అవుతాడు మాకు, సెలవుమంటే వెళ్ళరా అన్నాడు. అక్కడ ప్రైవేట్ చదివేవాడు బూడి సత్యనారాయణ ఆయన పేరు. అంటుకెళ్ళిన తోమిది ఆవిడ. అక్కడికి వెళ్ళి చదువుకుని ఇంటూ తొలి ఫారం ప్యాస్ అయ్యాను. ప్యాస్ అయిన రాజోలు వచ్చేసి, రాజోలు వచ్చిన తర్వాత చదువుకుని ఎస్ఎస్ఎల్సి ప్యాస్ అయ్యి ఇంటర్మీడియట్ కూడా రాశాను. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికో రాస్తే ఆయనకి మాకు జీడిపిక్కలు కావాలని వాడు పంపించాను. పంపించిన తర్వాత ఉద్యోగం వచ్చింది. పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిపోయినటువంటి పెన్షనర్ని వేళ
మొట్టమొదటి జైలే ఆ తర్వాత వేళ పెన్షనర్గా ఉన్నారు మరి పిల్లలు పిల్లలు ఉద్యోగం చేసుకుంటారు నలుగురు పిల్లలు ఉన్నారు పెద్ద అబ్బాయి టీచరు చిన్న అబ్బాయి సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేస్తున్నాడు పెద్ద అమ్మాయి అక్కడ కాకినాడలో ఉంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళది చిన్న అమ్మాయి కూడా వాళ్ళ ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు చిన్న అమ్మాయి ఇంటి పక్కనే అద్దెకు ఉంటాం మేము నెలకు 10,000 అద్దె అప్పటి పరిస్థితులు ఎట్లా ఉండేవి అసలు ఏమి దొరికేది ఏంటి ఏమీ దొరికేది కాదు అసలు అన్నింటికీ కష్టమే ఏ ఊరు వెళ్ళాలన్నా ఎవరు పట్టుకొచ్చేవారు పట్టుకొస్తే వాడు ఏం చెబితే దానికి కావిడే కావిడేసి పట్టుకొచ్చేవారు అప్పుడు ఆ కావిడలో ఏముంటేది కొనుక్కోవాలి ఏది ఉంటే తినాలి అంతే అంతేగాని అది కావాలంటే ఉండదు ఎక్కడికో పావుల పుట్లు అవి ఉండేవి భయం పావులు అంటే భయం తీరాన్ని చూస్తే పావు తర్వాత మంత్రాలు ఉండేవి గొప్ప మంత్రాలు మా అమ్మగారు తేరు మంత్రం వేసేవారు దెబ్బకు తగ్గిపోయింది తేగ ఉండేది ఆ తేగ కట్టుకొచ్చి ఇలా పిండితే తేరు తగ్గిపోయింది మట్టి అడుగులు ఇల్లు ఎక్కడ గొచ్చు లేదు మాకు అసలు మట్టి ఎత్తు అడుగులు ఇల్లు వీధిలో ఆంబోతులు ఆవులు వచ్చేవి అక్కడే ఒక ఆవు మీద ఆవు ఎక్కేసింది ఆరేసిన బట్ట కట్టుకు తినాలి చెడ్డన్నం తప్ప అన్నీ తినకూడదు అమ్మ వంటిని వేసి తినాలి ఇంకో చోటకెళ్ళి భోజనం చేయకూడదు పక్కన తర్వాత అప్పట్లో పెద్దల పట్ల గౌరవం కానీ అప్పట్లో విద్యా విధానాలు అయ్యో అబ్బాయి పెద్దల్ని ఏమండి వెళ్ళాలి కంపల్సరీగాను చిన్న మాట మాత్రం ఆశీర్వదించాలి ఇప్పుడు ఎవడైనా పెద్దవాడు చిన్నవాడు తేడా ఉందా అందరికీ దండమే ఎవరికైనా ఆలోచిస్తున్నారా అందరూ దొంగలైపోయారు దొంగలే అప్పట్లో స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ జీవితాలని త్యాగం చేసేవారు అనేవారు అదేంటంటే త్యాగం చేస్తేనే వచ్చేవారు కోర్టుకి త్యాగం చేయకుండా ఎవరైనా ఉన్నారేంటి అందరూ త్యాగం చేయడమే నాకు తెలుసున్న వాళ్ళు కాచిపట్ల జగన్నాథం గారు భూమి అంతా పోతే ఆయనకు 5 ఎకరాల భూమి ఇచ్చారు రూల్ ఏంటంటే 5 ఎకరాల భూమి ఇల్లు వసతి గృహం అంటే ఇల్లే భూమి ఇచ్చేవారు ఇంకేది కావాలంటే వాళ్ళు అడిగిన దానికి ఎప్పుడు లోటు లేకుండా చేసేవారు స్వాతంత్రంలో అందరూ వెళ్ళేవారు కాదు కదా ఎవడో నూటికి ఒకడే భయం అందరికీ పోలీసులు కొడతారని భయం కానీ ధైర్యంగా వెళ్ళేవాళ్ళు ఎవరో ఒకళ్ళే ఉంటారు నా పోటీగాళ్ళు